లెక్కలేమన్నాను బరువు లేక భారములు అని భారాలు అని చెప్పాను మీకు. వెయిట్స్ రాదర్ బర్డన్స్, ఇవన్నీ కూడా మనకు ఆటంకరంగా ఉంటాయి. మన మీద బరువైనటువంటిది ఈ లోక సంబంధమైన చింతనలన్నీ కూడా మన మీద వేసుకొని మనం పరిగెత్తేది అది కుదరదు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే అవిశ్వాసం ఒకటి మనకు ఆటంకరంగా ఉంటుందని, విశ్వాసుల్ని సులువుగా చిక్కుల్లో పెట్టే పాపం ఏంటన్నాను అవిశ్వాసం అని చెప్పాను. కనుక అది మనకు ఆటంకరంగా ఉంటుందని జ్ఞాపకం చేశాను. మూడవదిగా అలసిపోయినటువంటి విసిగెత్తిపోయినటువంటి స్థితి. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో ఉట్టిగానే మనం నిరాశ చెందిపోతాం, ఇక నా వల్ల కాదనుకుంటాం, నేను సాగలేను అనుకుంటాం, చాలా కురింగిపోతాం దేవుని బిడ్డలారా. అలాంటి స్థితిలో యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుకుంటారని ఉదయకాలం నేను మీకు జ్ఞాపకం చేశాను దేవుని యొక్క వాక్యంలో నుండే. ఆ తర్వాత నాలుగవ ఆటంకం ఏంటంటే శరీర సంబంధమైనటువంటి కోరికలు, కార్నల్ డిజైర్స్, అవన్నీ మనం ఆలోచన చేస్తాం. ఒక తాత్కాలికమైనటువంటి శరీర సంబంధమైనటువంటి కోరిక కొరకాయ, ఆ ప్లెషర్ ఆనందం కొరకాయ యేసావ్ ఏం చేశాడంట, నిత్యమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. ఇట్స్ అ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్. చాలా విచారకరమైనటువంటి పరిస్థితి దేవుని బిడ్డలారా. అలాగే మనం కూడా యవనస్తులుగా కొన్నిసార్లు తాత్కాలికమైనటువంటి శరీర కోరిక కోసం మన రక్షణ నమ్ముకునేసి, మన యొక్క నిత్యమైన ఆనందాన్ని పోగొట్టుకునేసి, దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప నిత్యత్వాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉందని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇలాగ నాలుగు అడ్డంకులు మన జీవితాలకు వస్తాయని ఆ ఉదయకాలం మీకు జ్ఞాపకం చేశాను. అయితే దేవుడిచ్చిన సహాయాలు, అసలు ఈ 12వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 7 సహాయాలు ఉన్నాయి మనం ఆలోచన చేయడానికి. కానీ ఉదయం మీకు రెండే చెప్పాను, యాక్చువల్గా టైం లేక రెండే సహాయాలు చెప్పాను. ఒక సహాయం ఏంటి, మనం మన చుట్టూనటువంటి సాక్షి సమూహం అన్నాను నేను. అది గొప్ప సహాయంగా దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఎప్పుడన్నా కురిగిపోతున్నప్పుడు పడిపోతున్నప్పుడు మనకంటే ముందు పరిగెత్తిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి, మనకంటే ముందుగా వెళ్ళి విజయాన్ని సంపాదించిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగే కష్టాల గుండా వెళ్ళి దేవుని సన్నిధికి చేరినటువంటి వారిని సక్సెస్ఫుల్ గా, అలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేశాను. అలాగే ఫైనల్ గా ఇంకో మాట మీకు జ్ఞాపకం చేశాను, అదేంటంటే యేసుక్రీస్తే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలని, ఇవన్నీ కూడా ఉదయకాలం నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు మళ్ళీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక మళ్ళీ 3వ అధ్యాయమే ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే మనం ధ్యానం చేస్తున్నాం. కనుక ఇప్పుడు మళ్ళీ అదే అధ్యాయం చూస్తాం. కాకపోతే ఈ రోజు నేను చేస్తానంటే, నేను ఇంకొంచెం వేరే భాగాన్ని, అంటే వేరే ఆస్పెక్ట్ లో, అంటే ఇంకొక దృక్పథంలో నేను ఈ భాగాన్ని మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నా. అంటే ఇక్కడ 3వ అధ్యాయం మీరు ఒకవేళ ఫిలిప్పీలకు రాసిన పత్రిక తీస్తే, ఇప్పుడు మీరు చూడగలిగితే, చీకట్లో ఉన్నవారు చూడలేరు అనుకోండి, కాస్త వెలుగుండి మీరు చూడగలిగితే, అక్కడ ఒక వాక్యం రాయబడి ఉంది దేవుని బిడ్డలారు. ఆ వాక్యాన్ని నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా మీరు వినాలని కోరుతున్నాను. 13వ వచనాన్ని చదువుతున్నాను, 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకాయ వేగిరపడుచున్నాను. నేను అక్కడ క్లోజ్ చేసేసాను, అక్కడ యాక్చువల్గా సెంటెన్స్ క్లోజ్ కాలేదు కానీ నేను క్లోజ్ చేశాను. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకాయ వేగిరపడుచున్నాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ మాట, చాలా చక్కనైన మాట, నాకు బాగా నచ్చిన మాట. ఈరోజు నేను దాని గురించి బాగా ధ్యానం చేశాను నా రూమ్లో. అయితే ఇప్పుడు ఈ రాత్రి వేళ నేను చెప్పాలనుకున్నటువంటి ఒక అంశం ఏంటంటే, ముందున్న వాటి కొరకు వేగిరపడుట. నువ్వు నిజంగా గురి వద్దకు చేరుకొని దేవుడిచ్చేటువంటి బహుమానం పొందుకోవాలంటే నువ్వు రెండు పనులు చేయాలి. ఓ పని ఏంటంటే, ఇప్పటిదాకా ఉన్నటువంటిది లేక వెనుకున్నటువంటిది నువ్వు మర్చిపోవాలి, ఇక రాబోయేటువంటి దాని గురించి ఆలోచన చేయాలి, ముందున్నటువంటి దాని గురించి నువ్వు ఆలోచన చేయాలన్నాడు దేవుడు. ముందున్న దాని కొరకు నువ్వు వేగిరపడాలన్నాడు దేవుడు. యూ షుడ్ లాంగ్ ఫర్ ద థింగ్స్ టు కమ్ అనే మాట మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు దాకా ఏదైతే జరిగిపోయిందో దాని సంగతి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నాడు. గతాన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నాడు. ఇక భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తే చాలా మంచిదని ఇక్కడ మనకి బైబిల్లో జ్ఞాపకం చేయబడుతుంది దేవుని బిడ్డలారా. అయితే ముందున్నటువంటి దాని కొరకు వేగిరి పట్టం అంటే ఏమిటో అది కాసేపు ఆలోచన చేయాలని, ఇలాగ వేగిరి పడేవాళ్ళు చేయాల్సిన పని ఏమిటో అది కాసేపు ఆలోచన చేయాలని నేను ప్రభు చేత ప్రేరేపించబడ్డాను దేవుని బిడ్డలారా. ఈ రాత్రి ఒక 3 విషయాలు మీ ముందు పెడతాను నేను.
చాలా క్లుప్తంగా మాట్లాడుకుందాం. మూడు విషయాలు నేను ముందు పెడతాను, జాగ్రత్తగా మీరు గమనించాలని కోరుతున్నాను దేవుని బిడ్డలారు. దేవుడు అంటున్నాడు ముందున్నటువంటి వాటి కొరకు వేగిరి పడండి అని. దేవుని చిత్తం అయితే ఈ రాత్రి వేళ ఈ 13వ అధ్యాయం నుండి ఆ అధ్యాయం చివరి వరకు ఒక చూసేస్తాం గబుక్కని. ఆ అధ్యాయం చివరి వరకు చూసేస్తే ఇంకా మన టాపిక్ అయిపోయినట్టు లెక్క అనమాట కాసేపు. ఎందుకంటే ఎప్పుడైనా సరే బైబిల్లో ఒక వచనాన్ని తీసుకొని మనం అక్కడ దాన్ని ఒక అంశే చూడటం కాదు, దాని పైన ఉన్నవి, దాని కింద ఉన్నవి, వెనక ముందున్నటువంటి వచ్చిన భాగాలన్నీ కలుపుకొని చూస్తే దాని అర్థం బాగా మనకి తెలిసిపోద్ది అనమాట. అది మనం చేస్తున్నాం ఇప్పుడు, మొట్టమొదటి రోజు నుంచి అదే చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తాం, ఆ 13వ వచనం నుండి కింద వరకు ఉన్నటువంటి భాగాల్లో కొన్ని భాగాల్ని మనం ఎత్తిపట్టుకొని అసలు దాంట్లో ఉన్నటువంటి గూఢమైనటువంటి ఇంకొన్ని అర్థాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి మనం ప్రయత్నం చేద్దాం. నేను వింటున్నాను, మీరు వినాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ముందున్నటువంటి వాటి కొరకు వేగిరి పట్టం అనే మాట. అంటే అప్పుడు ఏం చేయాలా, నేను వెనుకున్నవి మర్చిపోవాలి, వెనుకున్నవి మర్చిపోవండి అని చెప్పడానికి బదులుగా పౌలు గారు ఒక మాట ఉపయోగించాడు, చక్కని మాట. ఆ మాట ఏమి ఉపయోగించాడంటే 7వ వచనంలో ఉంది ఆ మాట. మొట్టమొదటి పాయింట్ అది నాది, 7వ వచనంలో ఉంది ఆ మాట అంటే గమనించండి. ఆయనను ఏవేవి నాకు లాభకరమలై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తమై నష్టముగా ఎంచుకొంటిని. నేను ముందున్నటువంటి వాటి కొరకు వేగిరి పడుతున్నాను గనక, వేగిరి పడాలి గనక, నాకు ఇప్పటిదాకా ఏదైతే లోక సంబంధంగా నాకు లాభకరంగా అనిపించినవో వాటన్నిటిని కూడా ఐఎమ్ గోయింగ్ టు ట్రీట్ యాజ్ లాస్. ఆల్ దట్ వాస్ గెయిన్ టు మీ దస్ ఫార్ I'm going to treat them as loss. ఇప్పటిదాకా నాదేది నాకు ఏదైతే లాభాన్ని కలగ చేసినట్టుగా నాకు అనిపించిందో ఈ లోకంలో వాటిని నేను క్రీస్తు నిమిత్తమై నష్టముగా ఎంచుకొంచున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, ఇప్పుడు ఇంతకీ పౌలికి అప్పటిదాకా లాభకరంగా ఉండదు ఏంటి అది మనం ఆలోచన చేయాలి. పౌలికి అప్పటిదాకా ఆయనకి బాగా సంతోషాన్ని కలగజేసింది ఏమిటో, అప్పటిదాకా ఆయనకి తృప్తిని కలగజేసింది ఏమిటో, అప్పటిదాకా ఆయన గర్వముగా చెప్పుకోవడానికి ఆయన కలిగింది ఏమిటో అదొకసారి మనం ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా. వాటన్నిటిని కూడా యేసుని కలుసుకున్న తర్వాత, యేసుతో ఒక సంబంధం ఏర్పాటు చేసుకున్న తర్వాత, యేసుతో ముందుకు సాగడానికి ఆయన ఇష్టపడుతున్నప్పుడట అవన్నిటిని కూడా ఆయన నష్టంగా ఎంచుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నట్టుగా చూస్తున్నాను దేవుని బిడ్డ. అయితే పౌలుకున్నటువంటి ఆయన అచ్చయించగలిగినటువంటి విషయాలు ఏమిటి, అప్పటిదాకా లాభాన్ని కలిగజేసిన విషయాలు ఏమిటంటే, మీరు ఈ 3వ అధ్యాయం 5-6 వచనాలు గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడింది. ముఖ్యంగా 5వ వచనంలో ఒక మాట రాయబడింది, మీరు గమనించండి. అక్కడ ఏమనుందంటే, 8వ దినమున నేను సున్నతి పొంది తిని ఇస్రాయేల్ వంశపు వాడనై తిని బెన్యామీను గోత్రంలో పుట్టాను, హెబ్రియల సంతానమైన హెబ్రియుడనైతిని, ధర్మశాస్త్రము విషయంలో పరిశుద్ధుడనైతిని అని అన్నాడు. అంతేకాదు అపొస్తల కార్యములు ఇంకో మాట కూడా అన్నాడు, అదేంటంటే నేను తార్సులో పుట్టినటువంటి యూదుడనైతిని, గమలియేలు పాదము దగ్గర నేను అభ్యసించిన వాడనైతిని అని అన్నాడు. అంటే పౌలు గారు అతిశయించడానికంటే ఇవన్నీ ఉన్నాయి, నేను సున్నతి పొందుకున్నాను, నేను ఇస్రాయల్ వంశస్థుడిని, నేను హెబ్రీయుడను, నేను ఇలాగ తార్సులో పుట్టిన యూదుడను, ధర్మశాస్త్రం విషయంలో నేను పరిసేడు, నాకెంత హోదా ఉంది, నాకెంత గొప్పతనం ఉంది, నాకెంత జ్ఞానం ఉంది, నేను గమలియేలు పాదం దగ్గర చదువుకున్నాను అన్నాడు. ఇప్పుడేమంటాడు, లోకంలో ఇవన్నీ నేను సంపాదించుకున్నాను కానీ ఇప్పుడు నేను ముందుకు సాగడానికి వేగిరి పడుతున్నాను గనక వీటన్నిటి కూడా నేను నష్టం గురించుతున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటిని నేను నష్టముగా ఎంచుతున్నాను అన్నాడు. కారణం ఏంటో తెలుసా అండి, అంటే అర్థం ఏంటి, ఈ లోకంలో నీ చదవంతా వ్యర్థమని కాదు, మనం చదువుకోవాల్సిందే దేవుని బిడ్డలారా. మనకి డబ్బు ఉంటే అది వ్యర్థమని కాదు, డబ్బు సంపాదించకూడదని కాదు, ఒక హోదా కలిగి ఉండకూడదని కాదు దేవుని బిడ్డలారా. అంటే ఇప్పుడు పౌలికి ఆయన గొప్పగా చెప్పుకునే విషయాలు అవైతే, ఈ రోజున ప్రపంచంలో మనం గొప్పగా చెప్పుకునే విషయాలు ఏంటంటే, మన చదువు ఒకటి, మన డిగ్రీలు ఒకటి, మనకున్న హోదా, మనకున్నటువంటి గొప్ప పేరు ప్రతిష్ట, ఇవన్నీ మనకున్నాయి అన్నమాట.
మన కుటుంబ స్థాయి స్థితి ఇదంతా మనకుందన్నమాట. నేను ఎవరిని అనుకున్నావు అంటాం కొన్నిసార్లు, మా కుటుంబం ఎలాంటిది అనుకున్నావు అంటాం కొన్నిసార్లు, నా చదివేట అనుకున్నావు, నేను ఎక్కడ చదివాను అనుకున్నావు, నేను ఏ కాలేజీలో ఏ యూనివర్సిటీలో నేను డిగ్రీ సంపాదించాను అనుకున్నావు, ఇవన్నీ కూడా మనం గొప్పగా చెప్పుకోవడానికి ఉన్నటువంటి మనకి గర్వించదగినటువంటి విషయాలు దేవుని బిడ్డలా. అయితే నువ్వు యేసు కోసం ముందుకు సాగేటప్పుడు వీటన్నిటినీ నష్టంగా ఎంచుకోవాలంటే దేవుని బిడ్డలా, ఇది కాదు నీ అత్యం అన్నాడు దేవుని బిడ్డలా. నీ చదువు ముఖ్యమే, నువ్వు బాగా చదువుకోవాల్సిందే. అయితే ఒకటి నువ్వు ఆలోచన చేయాల్సింది ఏంటంటే, చదివే నీ జీవితానికి మూలం, ఇక చదివే నేను బ్రతికిస్తుంది అనుకోకూడదు దేవుని బిడ్డలారు. అసలైనటువంటి నీ జీవితానికి మూలం ఎవరంటే యేసు ప్రభువే. ఆయనే నీ జీవితాన్ని బ్రతికించేది. చదువు కాదు నీ జీవితాన్ని బ్రతికించేది, డబ్బు కాదు నీ జీవితాన్ని బ్రతికించేది, హోదా ప్రతిష్ట పేరు ఇవన్నీ కాదు నీ జీవితాన్ని బ్రతికించేది. యేసు ప్రభు నీకోసం ప్రాణం పెట్టినటువంటి వాడు నీ జీవితాన్ని సాగించగలడు. నీకోసం ప్రాణం పెట్టినటువంటి వాడు నిన్ను నడిపించగలడు. నీకోసం ప్రాణం పెట్టగలిగినటువంటి వాడు నిన్ను ఏ స్థాయికైనా, నీకు ఉద్యోగం లేకపోయినా, నీకు చదువు లేకపోయినా, నిన్ను ఆ స్థాయికి తీసుకొని రాగలడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క కార్యం అది దేవుని బిడ్డలారా. అంటే అర్థం ఏంటి, ఇప్పుడుదాకా లోకపరంగా నేను ఏదైతే సంపాదించుకున్నానో ఇదంతా కూడా క్రీస్తు నిమిత్తమై నేను నష్టంగా ఎంచుకోవడానికి సిద్ధపడాలా. నా ఇందాక తమ్ముడు సాక్ష్యం చెప్తున్నాడు, డాక్టర్ కోర్స్ చదివి ప్రభుకి సమర్పించుకున్నాడు. నేను ఆ కుర్రోడు సాక్ష్యం చెప్తున్నప్పుడు నా మనసులో గొప్ప తృష్ణ కలిగింది. అదేంటో తెలుసా, ఈ కుర్రోడు మిషనరీ అయితే ఎంత బాగుండరా అని. ఐ వాంటెడ్ టు యూజ్ హిమ్ యాజ్ అ మిషనరీ డాక్టర్. ఐ వాంట్ యూస్ హిమ్ యాజ్ అ మిషనరీ డాక్టర్. దేవుని బిడ్డలారు, అవసరం దేవునికి. నేను కూడా మా పిల్లలకి అదే చెప్తాను, యూ డూ ద బెస్ట్ ఇన్ యర్ స్టడీస్. మీ చదువుల్లో ఉన్నతంగా రండి, మీరు ఎంత చదవాలనుకుంటే అంత చదవండి, బట్ ఆ చదువంతా యేసు నిమిత్తమై నష్టంగా ఎంచుకోవడానికి సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైతే ఇఫ్ గాడ్ కాల్స్ యూ, యూ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ యువర్ స్టడీస్ అండ్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ యువర్ ప్రాస్పెక్ట్స్ అండ్ యువర్ కెరీర్. దేవుని నిమిత్తమై నీవన్నీ వదిలేసుకొని రావడానికి ఇష్టపడాలి. నేను క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో ఆక్యుపేషనల్ థెరపీ కోర్స్ చదివాను. నేను 4 ఇయర్స్ కోర్స్ అప్పుడు చదివిన తర్వాత నేను ఖమ్మానికి వచ్చేసాను. ఖమ్మంలో మిషన్ హాస్పిటల్లో 12 సంవత్సరాలు పనిచేశాను. దేవుని బిడ్డలారా, నేను పనిచేస్తున్న సమయంలో జపాన్ నుండి నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది జపాన్ రావాలని. అప్పుడు నన్ను వాళ్లే మొత్తం ఛార్జీలు పెట్టుకొని జపాన్ దేశానికి తీసుకెళ్లిపోయారు. ఆ 5 నెలలు నేను జపాన్ దేశంలో ఉన్నాను, జపాన్ భాష నేర్చుకున్నాను. అక్కడ 5 నెలల తర్వాత వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 6 సంవత్సరాలు గడవంగానే ఆస్ట్రేలియా దేశం నుంచి నాకు పిలుపు వచ్చింది. ఆస్ట్రేలియా దేశంలో ఒక యవనస్తుల కూటమికి నన్ను ఆహ్వానించారు. నేను ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళాను 1991లో. ఆస్ట్రేలియా దేశంలో ఒక 4 రోజులు ఉన్నాను నేను. అక్కడ 36 ప్రసంగాలు చేశాను 4 రోజుల్లో ఆస్ట్రేలియా దేశంలో. ఇవన్నీ చేసి వచ్చిన తర్వాత నేను ఎక్కడైతే హాస్పిటల్లో పనిచేస్తున్నానో వాళ్ళు అనుకున్నారు కదా, ఇక నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను హాస్పిటల్లో అని. వాళ్ళు నన్ను పెద్ద అధికారిగా చేయాలనుకున్నారు, నన్ను అక్కడే ఉంచేయాలనుకున్నారు. ఈ లోపల దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని తెలుసా, జెన్నీ ఇదిగో నీ చదవంతా పక్కన పెట్టే అన్నాడు, నీ ఉద్యోగం పక్కన పెట్టేసామన్నాడు, నువ్వు నా సేవ చేయడానికి నువ్వు వచ్చేయమన్నాడు దేవుడు. ఇవన్నీ వదిలేసుకుని వచ్చేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఇక ఏమాత్రం నేను సంశయించలేదు దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో 90 రోజులు ఉపవాస ప్రార్థన చేసి నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను ప్రభు సేవ నిమిత్తమై సమర్పించుకొని వచ్చాను. ఈ రోజున ఇక్కడ నిలబడి అవన్నీ వదిలేసుకున్నందుకు నాకు కించిత్తు చింత లేదని దేవుని ఎదుట మీకు సాక్ష్యం చెప్తున్నాను. వదిలేసినందుకు అస్సలు నో రిగ్రెట్స్. ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా నేను ఆశీర్వదించబడి దేవుని చేత వాడబడుతున్నాను దేవుని బిడ్డలారా. అందుకనే ప్రభు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, నువ్వు ముందుకు వేగిరి పడతావంటే, వేగిరి పట్టడానికి ఇష్టపడితే నువ్వు సంపాదించుకున్న వాడిని నష్టంగా ఎంచుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. జాన్ సింగ్ అని ఒక ఆయన ఉన్నాడు, యవనస్తుడు, చైనా దేశానికి సంబంధించినటువంటి అతను. ఐ హావ్ రెడ్ హిస్ బయోగ్రఫీ. ఆయన జీవిత చరిత్ర చదివాను నేను ఒక బుక్, జాన్ సింగ్ అని. ఎంత బ్యూటిఫుల్ బయోగ్రఫీ, ఎక్కడైనా దొరికితే చదవండి మీరు దయచేసి. నేను ఆయన జీవితానికి చదివేటప్పుడు ఇలాగ రాస్తుంది, ఆయన ఎంఎస్సీ కెమిస్ట్రీలో గోల్డ్ మెడలిస్ట్, బాగా చదువుకున్నాడు, చాలా చాలా కోర్సులు చేశాడు, చాలా తెలివైనటువంటి వాడు, బాగా ఆస్తిపరుడు. దేవుని బిడ్డలారు, గోల్డ్ మెడల్ సంపాదించి సర్టిఫికెట్స్ అన్ని దగ్గర పెట్టుకొని అమెరికా దేశంలో మంచి ఉద్యోగం సంపాదించి అక్కడ ఉన్నతంగా రాణించి చాలా గొప్పోడైపోవాలనుకొని ఒకరోజు అమెరికా ప్రయాణం అయ్యాడంట. ఓడలో
ఓడలో అమెరికా వెళ్తున్న సమయంలో ఓడలో ఎవరో ఇతనికి సువార్త చెప్పారంట, కుర్రోడికి, యవనస్తుడికి. ఓడలో ఎవరో సువార్త చెప్తే ఆ సువార్త విని ఓడలో యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాడు. అది అలాగుంచండి, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించడం కాదు, ఓడలో ఒక మూడు నెలల ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఆ మూడు నెలల ప్రయాణంలో ఇంకా వాక్యం విన్నాడు, ఇంకా వాక్యం విన్నాడు. ప్రభు తనతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఒక మాట అనిపించింది. ప్రభు తనతో అన్నాడంట, ఇదిగో నీ చదువుకున్న చదవంతా నా కోసం వదిలేయగలవు అని అడిగాడంట. నీ డిగ్రీలన్నీ మేడం నా కోసం వదిలేసి నువ్వు నా సేవ చేయడానికి సిద్ధపడుతున్నావా జాన్సన్ అని అడిగాడంట. ఒక రాత్రి అంతా ప్రార్థనలు గడిపాడు జాన్సన్. ఓడలో గడిపి తెల్లారంగానే ఏం చేశాడు తెలుసండి, ఆ ఓడ డెక్ మీదకి ఎక్కాడు, పైకి ఎక్కాడు, చిన్న బ్రీఫ్కేస్ తీసుకొని పైకి ఎక్కాడు. ఆ పైకి ఎక్కి ఎవరికి చెప్పకుండా, తనతో సువార్త అందించిన ఆ బ్రదర్ కూడా చెప్పకుండా ఆ పైకి ఎక్కి బ్రీఫ్కేస్ తెరిచి దాంట్లో ఉన్న తాను మొట్టమొదటి చదువుకున్న ఆ చదువుకి సంబంధించిన సర్టిఫికెట్లు అన్ని తీసి చించి ఆ సముద్రంలో పడేశాడంట. దేవుపిట్ల గోల్డ్ మెడల్ కూడా సముద్రంలో పడేశాడంట. పడేసి ప్రభా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లుక్ బ్యాక్ ఇన్ టు దిస్ వరల్డ్ అగైన్, నాకు ఈ సర్టిఫికెట్లు బట్టి నేను లోకంలో ఏదో కావాలని నేను కోరుకోవట్లేదు ప్రభువా. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఈస్ ఎనీ బ్లెస్సింగ్, దట్ బ్లెస్సింగ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యూ. ఆమేన్. ఏ ఆశీర్వాదమైనా ఒకవేళ ఉంటే ఆ ఆశీర్వాదం దేవుడి నుంచి రావాల్సిందే కానీ నా సర్టిఫికెట్ల నుంచి కాదు ఈ ఆశీర్వాదం, నా గోల్డ్ మెడల్ నుంచి కాదు ఈ ఆశీర్వాదం, నాకున్న డబ్బుల గురించి కాదు ఈ ఆశీర్వాదం. యెహోవా దీవించిన ఎడల, యెహోవా ఆశీర్వదించిన ఎడల అది ఎప్పటికీ ఆశీర్వాదకరముగా ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారు, దాన్ని మనం నష్టంగా ఎంచుకోవడానికి ఇష్టపడాలంటున్నాడు దేవుడు. ఇప్పటిదాకా నువ్వేం సంపాదించావో దాన్ని నువ్వు నష్టంగా ఎంచుకోవడానికి ఇష్టపడాలి. ఓన్లీ దెన్ ద బ్లెస్సింగ్ విల్ ఫ్లో, అప్పుడు ఆశీర్వాదం నీ జీవితంలోనికి ప్రవహిస్తుంది. దేవుని బిడ్డలారు, అప్పటిదాకా ఈ లోకాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉంటే కుదరదు. మోషే, మన శామ్యుయేలు దేవరం అన్న వెరీ ఫస్ట్ నైట్ హెబ్రేయకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో నుండి మోషే గురించి మూడు మాటలు చెప్పాడు. ఏమన్నాడు, యోచించి ఎంచుకొని దృష్టించను, మూడు మాటలు, బ్యూటిఫుల్ మాటలు జ్ఞాపకం చేశాడు మనకు అన్న. అయితే మోషే గురించి మాట్లాడుతున్నప్పుడు మోషే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అక్కడ ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు మీకు గుర్తుందా? మీరు ఒకసారి హెబ్రేయకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. అక్కడ 24వ వచనంలో మోషే ఒక మాట అంటున్నాడు, నేనే చదివినిపిస్తాను, జాగ్రత్త గమనించండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనను. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఐగుప్తు ధనము కంటే అని అన్నాడు. మోషే ఎక్కడ పెరిగాడు తెలుసా? ఐగుప్తులనే. మోషేకి ఐగుప్తులో చాలా స్కిల్స్ నేర్పించబడ్డాయి. నా దగ్గర మోషే గురించి మూడు మెసేజ్లు సిద్ధపడి ఉన్నాను నేను. 40 సంవత్సరాలు 120 ఇయర్స్ ఆఫ్ మెసేజెస్ ఆయన జీవితంలో. 120 సంవత్సరాల జీవితంలో ఏమేమి జరిగిందో వాటి గురించి ఒక 40 సంవత్సరాల మెసేజ్ ఒకటి, ఇంకొక 40 సంవత్సరాల మెసేజ్ ఒకటి, ఇంకొక 40 సంవత్సరాల మెసేజ్ ఒకటి అనమాట. అలాగ సిద్ధపడి పెట్టుకున్నాను నేను. ఆయన ఐగుప్తులో ఉన్నప్పుడు ఆయనకు అన్ని రకాలైనటువంటి ఆ స్కిల్స్ అని నేర్పించారట. చాలా గొప్పోడు ఐగుప్తులో ఉంటే, అంత ధనవంతుడైపోయాడు, రాజకుమారులాగా ఉన్నాడు. దేవుని బిడ్డలారు, అయితే మోషే ఒక్కటి డిసైడ్ చేసుకున్నాడు, ఇదంతా కుదరదు, నేను ప్రభు కోసం ముందుకు సాగవలసినటువంటి వాడును, ప్రభు కోసం ముందుకే వెళ్ళడానికి వేగిరపడుతున్నటువంటి వాడును గనక ఇదంతా నేను నష్టంగా ఎంచుకోవాల్సింది. ఒకవేళ ఇదంతా వదిలేసినందుకు నాకు శ్రమే తోడైతే లెట్ ఇట్ కమ్, అది రానిస్తాం అనుకున్నాడు. క్రీస్తు విషయమైన నింద గొప్పది, హల్లెలూయా. క్రీస్తు విషయమైన శ్రమ గొప్పది, హల్లెలూయా. అది అనుకున్నాడు, ఈ ఐశ్వర్యం నాకు అక్కర్లేదు. ఐగుప్తు అనే పదానికి మనం జనరల్గా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ఐగుప్తు దేనికి సాదృశ్యం అంటే ఈ లోకానికే సాదృశ్యం. ఐగుప్తు ధనం అంటే ఈ లోకంలో ఉండే ధనానికన్నా క్రీస్తు విషయమైన నింద గొప్పదన్నాడు. ఈ లోకం ఇచ్చే ఆశీర్వాదం కన్నా క్రీస్తు కొరకు నేను దరిద్రతలో ఉంటాం ఆశీర్వాదకరం అన్నాడు. దేవుని బిడ్డలారు, ఆలోచన చేస్తున్నారా? ఇఫ్ యూ కమిట్ యువర్ లైఫ్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ దేర్ ఇస్ నో బెటర్ బ్లెస్సింగ్ దాన్ దాట్. అంతకన్నా గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదు. నువ్వు యేసుక్రీస్తుకి సమర్పించుకుంటే అంతకన్నా గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదు. వీటన్నిటిని లోకంగా ఇచ్చినాడే నీ జీవితంలోనికి ఆశీర్వాదం వస్తుంది. లోక సంబంధమైన విద్య, లోక సంబంధమైన ఆస్తి, లోక సంబంధమైన హోదా, లోక సంబంధమైన పేరు ప్రతిష్ట, ఇవన్నీ నువ్వు వదులుకొని వాటిని నష్టంగా ఎంచుకునేంత వరకు నీ జీవితానికి ఆశీర్వాదం రాదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆలోచన చేస్తున్నావా? ఇది కావాలన్నాడు దేవుడు. ఇది మొదటి విషయం. ముందుకు వేగిరపడుతా,
ముందుకు వేగిర పడే వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే దే షుడ్ ట్రీట్ ఆల్ గెయిన్ యాజ్ లాస్. అప్పటిదాకా సంపాదించుకున్నవన్నీ కూడా, లాభకరమైనవన్నీ కూడా నష్టంగా ఎంచుకోవాలి. ప్రతి లాభకరమైన దాన్ని నష్టంగా ఎంచుకోవాలి. ఇప్పుడు రెండో మాట ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది చూడండి. ఇప్పుడు రెండోది ఏమన్నాడంటే, ఇలాగా ముందున్న వాటి కొరకు వేగిరి పడేటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి ఇంకో పని ఉందంట. అదేమిటి? 10:11 చదువుతున్నాను వినండి. 3వ అధ్యాయం 10:11, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడునై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమై. అక్కడ ఆఫ్ చేస్తున్నాను. ఆ లాస్ట్ మాట ఏంటంటే, సమస్తమును నష్టముగా పెంటతో సమానంగా ఎంచుకొనిచున్నాను. ఇక్కడ ఒక్కటే మాట నేను చెప్పాలనుకున్నాను, అదేంటంటే టు నో ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవ్రీథింగ్ దట్ వాస్ గెయిన్ టు మీ ఇన్ దిస్ వరల్డ్ ఐ ట్రీట్ దెమ్ యాస్ లాస్. మొట్టమొదటిగా ఏదైతే నాకు లాభకరమైందో దాన్ని నష్టంగా ఎంచుతున్నాను. రెండోదిగా నేను ముందుకు సాగడానికి వేగిరి పడుతున్నాను గనక నేను ఇంకోటి తెలుసుకోవాలి లోకల్, అదేంటంటే పునరుద్ధాన బలమెట్టుదో తెలుసుకునే నిమిత్తమై అని అన్నాడు. యేసు యొక్క పునరుద్ధాన శక్తి అది ఎట్టుదో తెలుసుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా, పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి? పునరుద్ధానం అంటే ఏంటి? మీకు ఎవరికి తెలియదేటి? ఇది బిబ్లికల్ పదం. పునరుద్ధానం అంటే చావు నుండి లేవడం, చనిపోయిన స్థితిలోంచి లేవడం. యేసు ప్రభు చనిపోయి 3వ దినాన పునరుద్ధానుడాయను అంటే ఆయన మళ్ళీ లేచును అని అర్థం అన్నమాట. చనిపోయిన వాడు తిరిగి లేచును అని. పునరుద్ధాన బలం అంటే లేచిన బలం అని, చావు నుండి లేచిన బలం. ఈ పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవాలంటే ఒక్కటి జరగాలి మనలో. అదేంటి చెప్పండి చూద్దాం. చనిపోవాలి. ఎగ్జాక్ట్ గా, దట్స్ రైట్. నువ్వు చనిపోవడం ఏంటో నీకు తెలియపోతే లేచే బలం నీకు తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చనిపోవడం నేర్చుకోవాలన్నాడు దేవుడు. అందుకనే రోమిలకు రాసిన పత్రికలో పౌలు చక్కని మాట అంటాడు, నేను యేసుతో పాటు నేను మృతి చెందితిని, నా పాపము విషయంలో నా ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువబడినది. బాప్తిసం ద్వారా ఆయన మరణంలోకి నేను వెళ్ళిపోయాను, ఆయనతో పాటు తిరిగి నేను జీవిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీకు ఒక డెమాన్స్ట్రేషన్ చూపించాలని ఇష్టపడుతున్నా. నేను ఇప్పుడు ఏమన్నాను, పునరుద్ధాన బలం తెలుసుకోవాలంటే చచ్చిన అనుభవం కావాలి. చచ్చిన అనుభవం లేకపోతే పునరుద్ధాన బలం ఏంటో తెలియదు. నువ్వు మొట్టమొదటిగా చస్తే గాని ఆ తర్వాత లేచిన తర్వాత లేచిన బలం ఎట్టిదో నీకు అప్పుడు అర్థమవుద్ది. ముందు చచ్చిన అనుభవం తెలుసుకుందాం, ఆ తర్వాత లేచిన అనుభవం చూపిస్తాను మీకు. చచ్చిన అనుభవం కోసం ఎనీ యంగ్ పర్సన్ హియర్, ముందుకు రండి. బాయ్స్ ఎవరైనా ఒకళ్ళు ముందుకు రండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నాం? చచ్చిన అనుభవం. ఓకే, కమ్ హియర్ బ్రదర్. నీ పేరేంటి? జాన్సన్. దట్స్ ఎ గుడ్ నేమ్. జాన్సన్ ఏ ఊరు? సిరిపూర్ టౌన్. వెరీ గుడ్. జాన్సన్ ఇప్పుడు నా పక్క నిలబడి ఉన్నాడు. చచ్చాడా బతికాడా? ఈస్ వెరీ మచ్ అలైవ్ కదా. బాగా బతుకున్నాడు, సజీవంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు కాసేపు జాన్సన్ ని మనం చంపేద్దాం, రైట్? ఈయన చచ్చాడు అనుకుందాం కాసేపు. ఓకే, ఇప్పుడు జాన్సన్ ఏమయ్యాడు? చచ్చిపోయాడు. అందరు చెప్పండి, ఏమయ్యాడు? ఏడో బాగండి. ఓకే, జాన్సన్ చచ్చిపోయాడు. నేనేమన్నాను, పౌలు గారు ఒక మాట అంటున్నాడు మనతో, నేను యేసు క్రీస్తును ప్లస్ ఆయన పునరుద్ధాన బలమెట్టిదో తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాను అన్నాడు. ఎందుకంటే నేను వెనుకున్నవి మరచి ముందున్నటువంటి వాటి కొరకు వేగిరి పడుతున్నాను గనక నాకు పునరుద్ధాన శక్తి చాలా అవసరం అన్నాడు, పునరుద్ధాన బలం చాలా అవసరం అన్నాడు. ఇప్పుడు నేనేమని చెప్తున్నానంటే, నీకు పునరుద్ధాన అనుభవం కావాలంటే చచ్చిన అనుభవం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్,
నీకు చనిపోయిన అనుభవం ఏంటో తెలియకపోతే నీకు బ్రతుకున్న అనుభవం ఏంటో కూడా తెలియదు దేవుని బిడ్డలారా. కనుక ఇప్పుడు మనం చచ్చిన అనుభవాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు జాన్సన్ చచ్చిపోయాడు ఫర్ ఎగ్జాంపుల్, చచ్చిపోయిన జాన్సన్ దగ్గరికి నేను వచ్చి, రే దుర్మార్గుడా, దుష్టుడా, అసలు నీలాంటి చెడ్డోడు లేడు, చూడు ఎట్ట చూస్తున్నాడు అని నేను బాగా తిట్టేశాను అనుకో. ఏ జాన్సన్, అసలు నీకు బుద్ధి ఉందా? నువ్వు ఎంత ఎంత చెడ్డోడు తెలుసా నీకు? అసలు నువ్వు ఎట్లాంటి పిచ్చి పనులు చేస్తావు తెలుసా? నీలాంటి వాడు వేస్ట్ రా అసలు ఉండడం. ఇవో ఇంత తిడుతున్నా, ఇంత తిడుతున్నా జాన్సన్ కదలాడా? చెప్పండి, కదలాడా? కదలలే. జాన్సన్ ని నేను ఎంత తిడుతున్నా కదలే. సరే, ఇన్ని తిట్లు తిట్టినా జాన్సన్ కదలలేదు కనుక నేను ఇంకొక ప్రయత్నం చేస్తా. ఏ జాన్సన్, మంచి బీర్ బాటిల్ రా, ఇది కొత్తగా ఇచ్చాను రా, మంచి విస్కీ బాటిల్ రా, మంచి టేస్ట్ ఉంటుంది రా, లేచి తాగురా. రే లేరా, మళ్ళీ అవకాశం దొరకదురా, మంచి అవకాశం దొరికిందిరా. ఇప్పుడు నేను ఒక విస్కీ బాటిల్ తీసుకొచ్చి, ఒక బీర్ బాటిల్ తీసుకొచ్చి, ఇప్పుడు జాన్సన్ నేను శోధిస్తున్నాను తాగమని. ఇప్పుడు జాన్సన్ ఏమైనా చెల్లించాడా? చెప్పండి, చెల్లించాడా? చెల్లించలే. కారణం ఏంటి? చచ్చిపోయాడు. దేనికి చచ్చిపోయాడు తెలుసా? ఆయన బయట లోకానికి చచ్చిపోయాడు. బయట ఆయన చుట్టూ జరిగేటువంటి ప్రపంచానికి హీస్ డెడ్. బయట ఏం జరుగుతుందో ఆయనకు తెలీదు. ఈ ప్రపంచం అంతటికి ఆయన చచ్చిన వాడు అనమాట, బేసిక్ గా దేవుని బిడ్డలారా. అలాగే జాన్సన్ ఎదుటికి వచ్చి, అరే మంచి అమ్మాయి వెళ్తుందిరా, అందగత్తరా, చూడరా అంటే కూడా జాన్సన్ లో ఏ చలనం ఉండదు దేవుని బిడ్డల. నువ్వు ఎన్ని రీతిలుగా జాన్సన్ ని శోధించడానికి ప్రయత్నం చేసినా జాన్సన్ లో ఎలాంటి చలనం కలగదు. కారణం ఏంటంటే బయట లోకానికి జాన్సన్ చచ్చిపోయినటువంటి వాడు. బయట లోకానికి జాన్సన్ చచ్చిపోయినటువంటి వాడు. యేసు దేవునిది, యేసు క్రీస్తు బిడ్డలారా. ఒక మాట జాగ్రత్తగా గమనించండి, క్రీస్తు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను యేసు క్రీస్తులో నా పాప విషయమై నేను చచ్చిపోయిన వాడనైతే ఈ లోక సంబంధమైనటువంటి ఏ శోధన నన్ను కదిలించకూడదు. ఏ శోధన కూడా నన్ను కదిలించకూడదు. ఎలాంటిది కూడా నా జీవితాన్ని ప్రేరేపించకూడదు అనమాట. ఎందుకంటే లోకం విషయంలో నేను చచ్చినటువంటి వాడను. ఐఎమ్ డెడ్ టు ద వరల్డ్, ఐఎమ్ డెడ్ టు ద థింగ్స్ అరౌండ్. నా చుట్టినటువంటి పరిస్థితులన్నిటికీ నేను చచ్చిపోయినటువంటి వాడిని గనుక మీరు ఎన్ని రీతిలుగా నాకు ప్రయత్నం చేసినా నేను లేవనే లేవని దేవుని బిడ్డలారు. ఒక ఆయన దగ్గర ఒక మంచి కుక్క ఉందంట, దాని పేరు టామీ. ఆ కుక్కకి చాలా ఫీట్స్ నేర్పించాడు. అంటే తాడి మీద నడవటం, ఇట్లా కర్రలెక్కి ఎక్కడం, దునకడం, ఫైర్లో నుంచి, అగ్నిలో నుంచి, రింగ్లో నుంచి దూకడం, ఇలాంటి పనులన్నీ నేర్పించాడంట. తన ఇంటికి ఎప్పుడన్నా సరే స్నేహితులు వాళ్ళు వస్తే అప్పుడు ఈ కుక్కను పిలుస్తాడంట, టామీని పిలిచి అంటాడంట, ఏ టామీ, టామీ కమ్ హియర్, కమ్ ఆన్ నౌ యు సోమర్సాల్ట్, పల్టిగొట్ట అంటే టామీ పల్టిగొట్టేదంట, కమ్ ఆన్ యు క్లైమ్ ఆన్ ద దిస్ పోల్ అంటే అది పోల్ ఎక్కేదంట, కమ్ ఆన్ వాక్ ఆన్ ద రోప్ అంటే అది రోప్ మీద నడిచేదంట. ఇలాగ దానికి అన్ని నేర్పిస్తూ ఉంటే ఆ ఇంటికి వచ్చిన బంధువులందరూ బాగా చప్పట్లు కొడతా ఉండారంట ఈ కుక్క పిల్ల చేసే పనులన్నింటి చూసి. ఫైనల్ గా ఇన్ని చేసిన తర్వాత ఆయన ఒక మాట అనేవాడంట, టామీ నువ్వు చచ్చిపోయావు అనేవాడంట. టామీ నువ్వు చచ్చవనగానే అప్పుడు ఈ కుక్క పిల్ల ఏం చేసిందంటే ఆ బోర్లు పండుకొని, హోదా నీ స్థితి ఇవన్నీ కూడా ప్రభు నిమిత్తమై నష్టంగా ఎంచుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా దేవుని బిడ్డ? ఇవే నా జీవితానికి ఆశ్రయం అనుకొని, ఇవే నన్ను ఆదరిస్తాయి అనుకొని, ఇవే నన్ను పైకి తీసుకొస్తాయని అనుకుంటే నువ్వు బుద్ధిహీనుడివే. ఏదన్నా నీ జీవితంలో ఒక ఆశీర్వాదం అంటూ ఉంటే అది ప్రభు నుండి రావాల్సిందే. ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎప్పటికీ ఉండేటువంటి ఆశీర్వాదం జ్ఞాపకం చేసుకో. అట్టి ఆశీర్వాదం కొరకై దేవుని సన్నిధిలో నువ్వు ప్రయాసపడాలి. ప్రభా, వీటిపైన నా మనసు పెట్టట్లేదు నేను, దేవా నేను వీటినే ఆధారం చేసుకోవట్లేదు నాయన. నీవు నన్ను ఆశీర్వదిస్తే నన్ను ఏ స్థితికైనా తీసుకురాగలవని నేను నమ్ముతున్నాను దేవా. ఇదిగో నా జీవితాన్ని మీకు సమర్పించుకుంటున్నాను. ఉన్న పలాన నా జీవితాన్ని మీ చేతుల్లో పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. నన్ను అంగీకరించండి, నన్ను వాడుకోండి, చనిపోయిన అనుభవం నాకు దయచేయండి, తిరిగి నీ ద్వారా బ్రతికించబడిన అనుభవం నాకు దయచేయండి ప్రభువా. నీ కొరకు నేను ఎక్కడ ఉంటే అక్కడ సాక్ష్యాన్ని ఇచ్చేటువంటి బిడ్డగా నన్ను నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను దేవా. దేవా నన్ను ప్రతిష్ఠించండి దేవాని. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో దేవుని బిడ్డ. తమ్ముడు చెల్లి, దేవుడు నిన్ను ప్రతిష్ఠించి, దేవుడు నిన్ను దీవించి, దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి వేళ నిన్ను ఎక్కడ నడిపిస్తే అక్కడ దేవుడు అనేక ఆత్మల రక్షణార్థమై నీ జీవితాన్ని దీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీకు ఇష్టమైన దేవుని చేత వాడబట్టం. ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టబాక, జారత్వాన్ని ప్రేమించబాక, అపవిత్రతను ప్రేమించబాక, ఈ లోక సంబంధమైన ఆశలను ప్రేమించబాక.
వీటన్నిటిని చంపేసి నువ్వు పరలోకి సంబంధమైన వ్యక్తులను గమనించి, నువ్వు నీ పౌరసత్వం పరలోకమందున్నదని గమనించి, నువ్వు రక్షింపబడిన వ్యక్తిగా, యేసు క్రీస్తుకు చెందిన వ్యక్తిగా ఈ లోకంలో ఆయన కొరకు సాక్షిగా జీవించడానికి నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. ప్రభా, ఇదిగో ఎక్కడుంటే అక్కడ నేను నీ సేవ చేయడానికి ఇష్టపడుతున్నాను, నీ చేత నేను వాడబట్టడానికి ఇష్టపడుతున్నాను. ఓ ప్రభా, ఆత్మల్ని సంపాదించడానికి నేను ఇష్టపడుతున్నాను. నేను విశ్వాసినే, నేను మానుమనిషి పొందిన వ్యక్తినే, కానీ ప్రభా ఈ రోజు ఒక సమర్పణ చేస్తున్నాను, నేను నీ కోసం వాడబట్టడానికి ఇష్టపడుతున్నాను. ఈ రాత్రి నేను ఇచ్చేటువంటి పిలుపు ఇది విశ్వాసులకు ఇచ్చే పిలుపు. జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డల, విశ్వాసుల గురించి నేను మాట్లాడుతున్నాను, నేను రక్షణ లేని వారి గురించి మాట్లాడటలేదు. విశ్వాసిగా ఈ లోకాన్ని చంపడానికి నువ్వు ఇష్టపడితే, లోకాశల్ని చంపడానికి ఇష్టపడితే, దేవుని సేవ చేయడానికి ఇష్టపడితే, ఎక్కడున్నా దేవుని చేత వాడబట్టడానికి నువ్వు ఇష్టపడితే, ప్రభా ఇదిగో నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నాను, నన్ను అంగీకరించు, నన్ను ప్రతిష్ఠించు, నన్ను బలపరచు, నన్ను వాడుక ప్రభా, నా జీవితాన్ని ఉన్న ఫలాన నీ చేతులు పెట్టడానికి నేను ఇష్టపడుతున్నానని నువ్వు చెప్తున్న వ్యక్తివిగా ఉంటే, నువ్వు ఉన్న స్థలంలో లేచి నిలబడు దేవుని బిడ్డ. నేను నీ కోసం ప్రార్థన చేస్తా తమ్ముడు చెల్లి, నువ్వున్న స్థలంలో నిశ్శబ్దంగా లేచి నిలబడు. నేను ప్రభు చేత వాడబట్టడానికి ఇష్టపడుతున్నాను, దేవుని సేవ చేయడానికి ఇష్టపడుతున్నాను, ఆయన నన్ను వాడుకుంటే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను, ఆయన ఏది చేయమంటే అది చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అన్న వాళ్ళు మీరున్న స్థలంలో లేచి నిలబడండి. నేను ప్రభు సేవ చేయడానికి ఇష్టపడుతున్నా అనుకుంటున్నటువంటి వాళ్ళు ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకే అంకితం. ఈ పాట పాడుతూ ఉండగా దేవుని సేవ కొరకు సమర్పించుకుంటున్నటువంటి బిడ్డలు స్టేజ్ దగ్గరకు వచ్చి నిలబడాలని మనవి చేస్తున్నాను. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకే అంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకే అంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకే అంకితం. పలుమారు వై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపునకు తగినట్లు జీవించనైతే. పలుమారు వై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపునకు నే తగిన జీవించనైతే. అయినా నీ ప్రేమతో నన్ను నీ తరిచేచితివి, అందుకే గై కొనుము దేవా ఈనా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకే అంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకే అంకితం. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈ రాత్రి వేళ అయోగ్యులమైన మన జీవితాన్ని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ తలాంతుని బట్టి కాదు, నీకున్నటువంటి విద్యను బట్టి కాదు, నీకున్న బలాన్ని బట్టి కాదు, నువ్వెంత బలహీనుడు అయినా, నీలో ఏమి లేకున్నా, ఏ తలాంతి లేకున్నా, తన కృపను బట్టి దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు.
ఆయన సన్నిధిలో సమర్పించుకుని వచ్చిన నీవు ధన్యుడు ప్రభువా. ఇదిగో నా జీవితాన్ని మీ చేతుల్లో పెడుతున్నా, మీరిచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రం. ఒక దినాన నన్ను రక్షించుకున్నావు, నీ రక్తంలో కడిగావు, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు ప్రభువా. ఈ రోజు నా పునరుద్ధాన శక్తిని బట్టి నువ్వు ఎక్కడ నిలబెడితే అక్కడ నీకోసం నేను వాడబట్టడానికి ఇష్టపడుతున్నానని మీరు చెప్తూ ముందుకు వచ్చినారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రాత్రి వేళ మిమ్మల్ని అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి వేళ తన ఆత్మ చేత మిమ్మల్ని అభిషేకించి మిమ్మల్ని బలపరిచి ఆయన ఈ లోకంలో సాక్షులుగా మిమ్మల్ని పంపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధిలో ఆయనకి మీరు సమర్పించుకోండి. ప్రభువా, నీ చిత్తాన్ని బయలుపరచండి, ప్రభువాను బలపరచండి, ప్రభువాను చేతపట్టుకోండి, నన్ను నడిపించండి. ఓ ప్రభువా, నీకు ఇష్టానుసారంగా నన్ను వాడుకోండి ప్రభువా అని ఇక్కడ ముందు నిలబడిన వారు ప్రార్థన చేస్తూ ఉండండి. నేను సిద్ధంగా ఉన్నాను దేవా, నేను నీకు సిద్ధంగా ఉన్నాను దేవా, నువ్వు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నాయన. నా బలహీనతను బట్టి కాదు ప్రభువా, నా అనారోగ్యాన్ని బట్టి కాదు ప్రభువా, నా ఆరోగ్యాన్ని బట్టి కాదు, నా విజయాన్ని బట్టి కాదు ప్రభువా, కేవలం నీ కృపను బట్టే నేను వాడబట్టడానికి ఇష్టపడుతున్నాను దేవా అని చెప్పండి దేవుని బిడ్డలారా. ఓ దేవుడు ఈ రాత్రి వేళ గొప్ప అద్భుతం మీ జీవితంలో చేయబోతున్నాడు. మీరందరు కూడా ఆయనకు చెందిన బిడ్డలు, మీ ద్వారా ప్రపంచాన్ని మార్చుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. మీ ద్వారా అనేక ఆత్మలు దేవుడు సంపాదించడానికి ఇష్టపడుతున్నాడు. మీ ద్వారా దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మీ ద్వారా మీ సమాజాన్ని ఆశీర్వదిస్తాడు, మీ ద్వారా మీ సంఘాన్ని ఆశీర్వదిస్తాడు, మీ ద్వారా మీ కాలేజీస్ని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని ఒక గొప్ప సాధనంగా దేవుడు నిలబెట్టి వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడికి సమర్పించుకోండి. దేవా, సంపూర్ణంగా సజీవ యాగిగా నా జీవితాన్ని యేసుక్రీస్తుని బలిపీఠం మీద పెడుతున్నాను. నేను పరిశుద్ధాత్మ అగ్ని చేత నన్ను దహించండి ప్రభువా అని ప్రార్థన చేయండి. దయచేసి ప్రార్థించండి, నోరు తెరిచి ప్రార్థించండి. ప్రభువా, నీ ఆత్మ చేత నన్ను అభిషేకించమని అడగండి. దయచేసి ప్రభువా, నన్ను అభిషేకించండి, ప్రభువా, నన్ను బలపరచండి, ప్రభువా, నన్ను కాల్చండి, నన్ను పంపించండి. దేవా, నీ సాక్షిగా నన్ను ఈ లోకంలోకి పంపించమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. దేవా, మా మధ్య నువ్వు ఉన్నందుకు వందనాలు, హల్లెలూయా. దేవా, నీ ఆత్మను కుమరిస్తున్నందుకు వందనాలు. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. దేవా, నీ పరిశుద్ధాత్మ తమ్ముల మీద చెల్లెల మీద నువ్వు కుమరిస్తున్నావు, నీకు స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ జీసస్. సైతానుడికి వీళ్ళ మీద అధికారం లేదు ప్రభువా, నీకు స్తోత్రం. ఈ బిడ్డలు సైతాన్ని జయించి సైతాన్ని పటాపంచలు చేసి ఈ లోకంలో నీకోసం సాక్షిగా నిలబడబోతున్నారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ జీసస్. సైతానుడా పారిపోవు, సైతానుడా నీకు స్థలం లేదు ఇక్కడ, సైతానుడా నువ్వు ఓడిపోయావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. దేవా, నీ శక్తి గొప్పది నాయన. దేవా, దేవా, నీ పునరుద్ధరణ శక్తి గొప్పది. ఆ పునరుద్ధరణ శక్తి చేత ఈ బిడ్డలు నింపమని అడుగుతున్నాం. ప్రైజ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే ఘనత నాయన, నీకే మహిమ ప్రభువా, నీకే ప్రభావం, ఓ నీకే గొప్పతనం, నీకే మా ఆరాధన, నీకే మా స్తుతి దేవా. ప్రైజ్ జీసస్. మా జీవితాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని అభిషేకించండి, మమ్మల్ని వాడుకోండి అని ప్రార్థన చేయండి దేవుని సన్నిధి. హల్లెలూయా. ప్రైజ్. అందరూ నాతో పాటు ఈ ఒక్క మాట చెప్పండి పాటలు. ఇదిగో దేవా నా జీవితం పాదమస్తకం నీకే అంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకే అంకితం. మళ్ళీ చెప్పండి. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకే అంకితం. ప్రైజ్ జీసస్. నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, నీ సన్నిధి మా మధ్య రాత్రి ఉన్నందుకు నీకు వందనాలు. దేవా, నువ్వు పిలువగా, నువ్వు ప్రేరేపించగా, నీ మాటకి లోబడి, నీ ఆజ్ఞకు లోబడి, నిన్ను ప్రేమించి దేవా ముందుకొచ్చినటువంటి తమ్ముళ్ళు చెల్లెలను బట్టి నీకు వందనాలు. ఎప్పుడో ఒకప్పుడు వీరి జీవితాలను మార్చుకున్నావు, నువ్వు రక్షణిచ్చావు, నీ రక్తంలో కడుక్కున్నావు, నీ బిడ్డగా ప్రతిష్ఠించుకున్నావు. దేవా, నీకు స్తోత్రం. ఈ రోజున ఈ లోకంలో నీ కొరకై సాక్షులుగా బయటకు వెళ్ళడానికి ఈ బిడ్డలు సజీవయాగంగా వారి జీవితాలను మీకు సమర్పించుకోవడానికి ముందుకు వచ్చినారు నాయన. దేవా, వీళ్ళను పరలోకములను చూస్తున్నందుకు వందనాలు. ఈ రాత్రి వేళ పరలోకంలో దూతలు ఆనందిస్తున్నారు దేవా, నీకు స్తోత్రం.
హల్లెలూయా. ఈ గొప్ప సమర్పణ చూసి పరలోకం ఆనందిస్తున్న దేవా, నాయనా నువ్వు చేయి చాచి ఈ బిడ్డల మీద నీ హస్తముంచమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ ఆత్మ చేత ఒక్కొక్క బిడ్డని ప్రత్యేకముగా మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తాన్ని బయలుపరచండి, ధైర్యపరచండి, బలపరచండి. ప్రతి విధమైన అనుమానం, ప్రతి విధమైన ప్రశ్నలను మీరు తీసివేసి, ఓ ప్రభు వీరుకున్న ప్రతి ఆందోళన తొలగించి మీరే సంపూర్తిగా నీ శాంతి సమాధాన బిడ్డలతో ఉంచి నీ ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించి ఈ లోకంలో నీ కొరకు బలమైన సాక్షులుగా సాధనాలుగా ఉండి నిమిత్తమై ప్రతిష్ఠించి దీవించి పంపించమని యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరు నిలబడండి ఒకసారి, నా వైపు చూడండి. అందరు దేవుని బిడ్డలారా, నేను ఒకటి మీకు క్లారిఫై చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, ఇక్కడికి వచ్చిన మీరు ఈ రాత్రి రక్షణ కొరకు రాలేదు, మార్మన్స్ కొరకు రాలేదు. ఆల్రెడీ రక్షణ అనుభవం ఉంది మీకు, ఆల్రెడీ పాపాలు క్షమించబడిన అనుభవం ఉంది మీకు. కానీ రాత్రి దేవుని సన్నిధిలోకి ఎందుకు వచ్చారంటే ఆయన చేత వాడబడటానికి వచ్చారు. ప్రభా, నువ్వెక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, నువ్వేం చేయమంటే అది చేస్తాను. నీకోసం నువ్వు వచ్చేంతవరకు వాడబట్టడానికి ఇష్టపడుతున్నా, లేకపోతే నేను చచ్చేంతవరకు వాడబట్టడానికి ఇష్టపడుతున్నా. నీ సాక్షిగా ఈ లోకంలో నిలబడటానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పి మీరు ఆయన సన్నిధికి వచ్చారు. ఈ రాత్రి దేవుడు మీ సమర్పణని ఘనపరుస్తున్నాడు, ఆమేన్. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. అయితే ఒకటి గమనించండి, ఇప్పుడు మీరు సమర్పణ చేసుకుంది ఇది మొదటి మెట్టు. ఈ రాత్రి దేవుని సేవ కొరకు సమర్పించుకున్నారు అని అంటే అర్థం ఏంటంటే, రేపటి నుంచి కాలేజీ మానేయడం అని కాదు, రేపటి నుంచి ఉద్యోగాలు మానేయడం అని కాదు, రేపటి నుంచి సేవలోకి వెళ్ళిపోవడం అని కాదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవునికి మీరు తెలియచేశారు మీ యొక్క అవైలబిలిటీ, మీరు ఆయనకు అందుబాటులో ఉన్నారన్న సంగతి తెలియచేశారు, మీరు ఆయన సేవ చేయడానికి ఇష్టపడుతున్నారన్న సంగతిని ఈ రాత్రి మీరు ఆయనకి తెలియచేశారు. కనుక దేవుడు దీన్ని నోట్ చేసుకున్నాడు. పరలోకంలో దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠిస్తున్నాడు. దేవుడు అర్థమైంది, రాత్రి ప్రతిష్ఠించాడు. ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలంటే, మీరు చదివే వాళ్ళు చదువుతూ ఉండండి, ఉద్యోగులు ఉన్న వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉండండి, మీరు ఏ పనిలో ఉన్నారో ఆ పని చేస్తూ ఉండండి, కానీ ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడపాలి, వాక్యంలో ఎక్కువ సమయాన్ని గడపాలి, మిషనరీ జీవిత చరిత్రలు చదవాలి, అనేకమైన భక్తుల జీవిత చరిత్రలు చదవండి. మీరు చదివి వాళ్ళు దేవుని కొరకు ఎట్లాంటి సేవ చేస్తారో మీరు తెలుసుకోవాలి, అనేక సంస్థల ద్వారా జరుగుతున్న పరిచర్య గురించి తెలుసుకోవాలి మీరు. అప్పుడు దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభువా నా చదువు అయిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను ఎలాంటి పరిచర్లకు వెళ్ళాలో నాకు చూపించు ప్రభువా, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు ప్రభువా అని దేవుని సన్నిధిలో అడుగుతుండాలి మీరు. ఇంకొకటి చేయాలి, ఆయన సంపూర్తిగా మిమ్మల్ని సేవలోనికి పిలుచుకునేంత వరకు ఇప్పుడు మీరేం చేయాలంటే, మీరు కాలేజీలో ఉన్నా ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నా ప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నటువంటి వారుగా ఉండాలి. అనేకులకు, మీ స్నేహితులకు, మీతో పనిచేసే వారికి యేసు ప్రభుని గురించి చెప్పి వాళ్ళని ప్రభులోకి నడిపించేటువంటి ఇక్కడే సంపూర్ణ సేవకులుగా ఉండాలి. మీరు కాలేజీలోనే ఒక సేవకులుగా, మీ ఉద్యోగ స్థలాల్లో సేవకులుగా, మీరు ఆత్మల్ని సంపాదించే వ్యక్తులుగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. మీరు నోరు తెరిస్తే ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, మీరు నోరు తెరిస్తే ఆయన మాటలు ఇస్తాడు, మీరు ధైర్యంగా ఉండి ఒక మాట చెప్పాలని ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్ముడు మీకు శక్తిని ఇస్తాడు. ఆమేన్. ఈ పని మీరు చేయాలి. ఆయన సంపూర్తిగా పిలుచుకున్నంత వరకు ఆయన కోసం మీరు వాడబడుతూ ఉండండి. నిదానంగా దేవుడు తన సమయంలో మిమ్మల్ని సంపూర్ణంగా ఆయన సేవ కొరకు పిలుచుకుంటాడు. నేను 92వ సంవత్సరం జనవరి నెలలో మీలాగనే నేను ఒక మీటింగ్లో స్టేజ్ ముందుకు వచ్చి నిలబడ్డాను. నేను 92వ సంవత్సరం జనవరి నెలలో ఆ రోజు నేను ఏమన్నానంటే, ప్రభువా నీ సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను. నేను ఆ జనవరి నెలలో ఆ మాట చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను. కానీ నేను సంపూర్తిగా నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేను బయటికి రావడానికి సంవత్సరం పట్టింది నాకు. మళ్ళీ 93వ సంవత్సరం జనవరి నెలలో నా ఉద్యోగాన్ని వదిలేసి వచ్చాను. నేను అంటే ఈ సంవత్సరం కాలం నేను ప్రార్థనలో గడిపాను. దాదాపుగా 90 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను. నేను మిమ్మల్ని అందరినీ 90 రోజులు ఉపవాస ప్రార్థన చేయమని అడగట్లేదు నేను. కానీ దేవుడు ఎట్లా ప్రేరేపిస్తే అట్లా ప్రార్థనలో కనిపెట్టండి, దేవుని చిత్తాన్ని కొరకు కనిపెట్టండి. దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు, మిమ్మల్ని వాడుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ. అయితే మీరు వెళ్ళక ముందుగా కార్డ్స్ తీసుకోండి, దయచేసి. వెరీ ఇంపార్టెంట్, మీ కార్డ్స్ తీసుకొని అన్నల దగ్గర మీ అడ్రస్, మీ పేరు అడ్రస్ క్లియర్గా రాయండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ, మీకోసం ప్రార్థన చేస్తాను. నేను మీకు కొన్ని సలహాలు ఇస్తారు అన్నోళ్ళు, మీకు మళ్ళీ ఫాలోఅప్ మీటింగ్స్ పెడతారు, ఎక్కడో దగ్గర మిమ్మల్ని పిలుస్తారు,
మళ్ళీ ఈ సేవ నిమిత్తమా ఎట్లా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలో చెప్తారు మీకు కొన్ని విషయాలు. కనుక దయచేసి మీ పేరు మీ అడ్రస్ క్లియర్గా రాసి అన్నోళ్ళకి ఇచ్చేసి మీరు వెళ్ళాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.